నైట్ రుటీన్ ఫర్ పీస్ఫుల్ స్లీప్ అండ్ స్కిన్ రీజువనేషన్ గురించి మాట్లాడుకుందాం. చిన్న చిన్న హ్యాబిట్స్ తో మన నైట్ పీస్ఫుల్ ఉండేలాగా చూసుకుంటే మన డేస్ కూడా చాలా హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ అయిపోతాయి. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కమా ఆయుర్వేద ఫర్ దిస్ వీడియో. ఎందుకంటే నా ఫస్ట్ స్కిన్ కేర్ వీడియోలో మీరు వెళ్ళి చూస్తే ఐ హావ్ స్పోకెన్ అబౌట్ హౌ ఐ జస్ట్ లవ్ కమా ఆయుర్వేద అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి వర్కింగ్ విత్ దెమ్ నౌ. లైఫ్ హ్యాస్ ట్రూలీ కమ్ ఫుల్ సర్కిల్. ఒక మంచి నైట్ కేర్ రొటీన్ తో డే టైంలో మన స్కిన్ ఫేస్ చేసిన స్ట్రెస్ ని రివర్స్ చేసి మనం మళ్ళీ స్కిన్ ని రిపేర్ అండ్ హైడ్రేట్ చేయొచ్చు. స్కిన్ హెల్త్ ని రిపేర్ చేసి మనం దాని బ్యారియర్ ని మళ్ళీ స్ట్రాంగ్ చేసి అండ్ దాన్ని మళ్ళీ సఫల్ కనిపించేలాగా చేయొచ్చు. సో కామా ఆయుర్వేదలో నేను యూజ్ చేస్తున్న స్టార్ ప్రొడక్ట్స్ ఇన్ మై నైట్ కేర్ రిజీమ్ అనేది మీకు చూపిస్తాను అండ్ వీటిని ఎలా యూజ్ చేయాలో అనేది కూడా చెప్తాను. అండ్ రిమెంబర్ గైస్, కామా ఆయుర్వేద ప్రొడక్ట్స్ అన్ని డర్మటాలజికలీ టెస్టెడ్ ఉన్నాయి అండ్ వీటికి ఇఫెక్టివ్నెస్ అనేది దాని క్లినికల్ రిజల్ట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్కిన్ కేర్ లో గోల్డెన్ రూల్ నెంబర్ 1 గైస్, నెవర్ ఎవర్ స్లీప్ విత్ మేకప్, నెవర్ స్లీప్ విత్ అ డర్టీ ఫేస్ బేసికలీ. సో ఎందుకు అంటే చూడండి, మన డేలో ద కైండ్ ఆఫ్ ఇరిటెంట్స్ అండ్ పొల్యూటెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్ అవన్నీ మన స్కిన్ మీద బాగా ఇఫెక్ట్ చేసి దాన్ని స్ట్రెస్ అవుట్ చేస్తుంది అండ్ దాన్ని డర్టీ చేసి పోర్స్ ని ఒక రకంగా బ్లాక్ చేసేస్తుంది. సో వీ నీడ్ టు క్లీన్ ఆ స్కిన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, విచ్ ఇస్ వై రిమూవల్ ఆఫ్ మేకప్ ఇస్ అ మస్ట్. విచ్ బ్రింగ్స్ మీ టు పాయింట్ నెంబర్ 2. స్కిన్ కేర్ ఎప్పుడైనా స్పాట్లెస్లీ క్లీన్ స్కిన్ మీద స్టార్ట్ చేయాలి. సో క్లెన్సింగ్ వచ్చేసి ఒక 2-step ప్రాసెస్ అండి. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను అండ్ దేర్ ఆర్ నో 2 ways అబౌట్ ఇట్. నంబర్ 1, మీ ప్రిఫరెన్స్ ని బట్టి ఒక క్లెన్సింగ్ ఆయిల్ ఆ బామ్ ఆ మిల్క్ ఏదైనా యూజ్ చేశాక ఫేస్ మంచిగా ఫేస్ వాష్ తో వాష్ చేయాలి. సెకండ్ మెయిన్ స్టెప్ టు గెట్ అ యూత్ఫుల్ అండ్ టైట్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్, యూజ్ అ స్క్రబ్. వీక్లీ 2-3 times మనం స్క్రబ్ చేయాలండి విత్ అ ఫైన్ క్వాలిటీ గుడ్ లగ్జూరియస్ స్క్రబ్. సో దీనికి ఇప్పుడు నేను కామా ఆయుర్వేదాది కుంకుమాది బ్రైట్నింగ్ ఫేషియల్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ యు గైస్. దీనికి స్క్రబ్ గ్రాన్యూల్స్ చాలా సాఫ్ట్ అండ్ చాలా మైల్డ్ గా ఉన్నాయి, బట్ ఇట్ డస్ ద జాబ్ రియలీ వెల్. ఇట్ క్లెన్సెస్ యువర్ పోర్స్ అండ్ యువర్ స్కిన్ సో వెల్. దీనికి క్లినికలీ ప్రూవెన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి గైస్. లైక్ వీ టెస్ట్ చేసిన 34% వరకు స్కిన్ స్మూత్నింగ్ అయింది అండ్ 24% వరకు స్కిన్ ఫర్మ్ అయింది. సో దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్ అండి. ఫేస్ వాష్ అయ్యాక ఫేస్ తడిగా ఉంటుంది కదా, దాని మీద కొద్దిగా స్క్రబ్ లైక్ అబౌట్ 1/2 teaspoon తీసుకొని జెంటిల్ సర్క్యులర్ మోషన్స్ తో మొత్తం ఫేస్ అండ్ నెక్ స్క్రబ్ చేయండి. ఇది నైట్ టైంలోనే చేయాలి, సో దాట్ యునో మీకు వెంటనే స్కిన్ సన్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి అండ్ యువర్ స్కిన్ విల్ హ్యావ్ ద హోల్ నైట్ టు హీల్ ఇట్సెల్ఫ్. స్క్రబ్ అయిపోయాక మీరు వెంటనే నోటీస్ చేస్తారు యువర్ స్కిన్ విల్ ఫీల్ సో స్మూత్ అండ్ ఫ్రెష్ అండ్ బ్రైట్ అండ్ ప్రొలాంగ్ పీరియడ్ యూజ్ చేస్తే ఇంకా కన్సిడరబుల్ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో స్క్రబ్ అయిపోయాక ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ టు యూజ్ అ హాట్ టవల్ ఆన్ యువర్ ఫేస్. స్టీమ్ తో పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి, విచ్ విల్ ప్రిపేర్ యువర్ స్కిన్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ అండ్ నెక్స్ట్ స్టెప్ ది మీకు ఎఫెక్టివ్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, విచ్ ఇస్ ద కామా ఆయుర్వేద కుంకుమాది మిరాక్యులస్ బ్యూటీ ఫ్లూయిడ్. సో ఆయిల్ అప్లై చేసే ముందు కొద్దిగా రోజ్ వాటర్ మీ ఫేస్ మీద స్ప్రే చేయండి. దాంతో యువర్ స్కిన్ గెట్స్ ప్రెప్డ్ టు యాక్సెప్ట్ ది ఆయిల్ అండ్ ఆల్సో టోన్స్ యువర్ ఫేస్ అన్నమాట. ఆ తర్వాత కొన్ని డ్రాప్స్ ఆఫ్ కుంకుమాది తైలం తీసుకుని జస్ట్ అప్లై ఇట్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్ అండ్ నెక్ అండ్ గివ్ యువర్ స్కిన్ అ గుడ్ మసాజ్. మీరు కనుక ఈ ఆయిల్ యూజ్ చేస్తే మీకు నైట్ క్రీమ్ కూడా అవసరం లేదండి. మీరు సెరమ్ అయినా వాడొచ్చు, నైట్ క్రీమ్ అయినా వాడొచ్చు. ఐ ప్రిఫర్ టు యూజ్ ద సెరమ్ బికాస్ ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఉంది. ఈ సెరమ్ తో మీకు 4 weeks లోనే 2.5% వరకు స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది, 20% పిగ్మెంటేషన్ రిడ్యూస్ అవుతుంది అండ్ 15% రింకిల్స్ కూడా రిడ్యూస్ అవుతాయి. ఈ రెజిమ్ తో ఒక ఫ్రెష్ అండ్ యూత్ఫుల్ అపియరెన్స్ నాకు వచ్చిందండి. ఐ జస్ట్ లవ్ ద బ్రైట్నింగ్ ఎఫెక్ట్. ఈ రెజిమ్ కంప్లీట్ అయిపోయాక ఐ ఫాలో సమ్ జనరల్ టిప్స్ ఫర్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. ఎందుకంటే ఈ మధ్య స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోయిందండి. సో అలాంగ్ విత్ మై ప్యాంపరింగ్ ఆఫ్ ద స్కిన్ ఐ హావ్ టు ప్యాంపర్ మై మైండ్ ఆల్సో. దానికి నంబర్ 1 వచ్చేసి ట్రై టు హ్యావ్ సమ్ రిలాక్సింగ్ కైండ్ ఆఫ్ అ టీ బిఫోర్ యూ స్లీప్. లైక్ డిన్నర్ చేసిన తర్వాత, నా డిన్నర్ 7:30 అయిపోతుంది కాబట్టి 7:30 ఆ తర్వాత ఐ లైక్ టు హ్యావ్ సమ్ నైస్ క్యామోమైల్ టీ. దాంతో ఐ ఫీల్ దట్ మై నర్వ్స్ అండ్ సెన్సెస్ అంతా కొంచెం యూనో షట్ డౌన్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. ఇట్ రిలాక్సెస్ మై బాడీ, రిలాక్సెస్ మై మైండ్ అండ్ సోల్ అండ్ ఐ ఫీల్ సో రెడీ టు గో టు స్లీప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్రియేటింగ్ అన్ అట్మాస్ఫియర్ విచ్ విల్ ఇండ్యూస్ స్లీప్. అది ఎలా అంటే కీప్ యువర్ రూమ్ టెంపరేచర్ ఐడియల్, లైక్ కొంచెం కూల్గా ఉండాలి, తర్వాత చీకటి ఉండాలి బాగా అండ్ తర్వాత చాలా క్వైట్గా ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ అ గుడ్ క్వాలిటీ స్లీప్. నెక్స్ట్ వచ్చేసి టఫెస్ట్ థింగ్ గైస్, కీపింగ్ యువర్ ఫోన్స్ అవే. మీ ఫోన్స్ కానీ మీ స్క్రీన్స్ కానీ ఎనీథింగ్, జస్ట్ క్విట్ లుకింగ్ అట్ ఇట్ ఎట్లీస్ట్ 1 hour before you sleep.
అది చాలా డిఫరెన్స్ చేస్తుందండి. ఎందుకంటే మనకు తెలియకుండా ఫోన్స్ అండ్ స్క్రీన్స్ నుంచి వచ్చే లైట్ వల్ల మన సెన్సెస్ అంతా అలర్ట్ అయిపోతుందంట. అండ్ దాట్స్ వై మెనీ పీపుల్ ఫేస్ స్లీప్ ఇష్యూస్ నౌ డేస్. సో కీప్ యువర్ స్క్రీన్స్ అవే అట్లీస్ట్ 1 hour ప్రయర్ టు బెడ్ టైమ్. బెడ్ టైమ్కి బిఫోర్ కొన్ని కామింగ్ అండ్ రిలాక్సింగ్ యాక్టివిటీస్ చేయండి. ఐ జస్ట్ లవ్ టు టేక్ అ వార్మ్ షవర్ జస్ట్ బిఫోర్ ఐ గో టు స్లీప్. ఆ తర్వాత పిలోకి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ వేసేస్తే మీకు ఆ ఫ్రేగ్రెన్స్తోనే మంచి నిద్ర వచ్చేస్తుంది. మై పర్సనల్ ఫేవరెట్స్ వచ్చేసి కామోమైల్, లెమన్ గ్రాస్ అండ్ రోజ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నెక్స్ట్ డేని ప్లాన్ చేసి ఏదైనా ఒక డైరీలో రాసి పడుకోవడం. దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ రియలీ స్ట్రెస్సెస్ మీ అవుట్ ఆఫ్ నైట్. నేను నిద్రపోతూ ఉంటే నెక్స్ట్ అరే అది చేయాలి, ఇది చేయాలి, అరే రేపు లేస్తే మర్చిపోతే ఎలా అనేది ఎప్పుడు నా మైండ్లో ఆ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మధ్య జర్నలింగ్ కూడా, జర్నలింగ్ చేస్తే, జర్నల్ ఇస్ బేసిక్లీ మెయింటైనింగ్ అ డైరీ, అది చేస్తే కూడా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయనేది చెప్తూ ఉంటారు. సో నేను అంతవరకు అయితే వెళ్ళలేదు, బట్ వాట్ ఎవర్ మై ప్లాన్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ డే, నేను ఏం మర్చిపోకుండా, ఏం పాయింట్స్ మర్చిపోకుండా అన్ని రాసేస్తాను. దాంతో నా మైండ్ అంతా టెన్షన్ ఫ్రీ అయిపోయి డీక్లటర్ అయిపోతుంది అండ్ ఐ స్లీప్ లైక్ అ బేబీ. ఈ చిన్న చిన్న చేంజెస్తో మన గ్రేట్ నైట్స్ రెస్ట్ రావడమే కాకుండా మన డేస్ కూడా చాలా ప్రొడక్టివ్ అండ్ హ్యాపీ అయిపోతాయండి. డూ ట్రై దెమ్ అవుట్. ఆల్సో మీరు కామా ఆయుర్వేద ప్రొడక్ట్స్ చెక్అవుట్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యు విష్. ఇఫ్ యు లైక్ దిస్ ఎపిసోడ్ యు నో వాట్ యు హావ్ టు డు గైస్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ ఆన్ హ్యాష్టాగ్ ఆఫీషియల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ హ్యాష్టాగ్ ఆన్ ఫేస్బుక్ అండ్ పర్సనల్ ఐడియా ఆన్ ఇన్స్టాగ్రామ్ విచ్ ఇస్ అశ్వతా అండర్స్కోర్ 9. నా వెబ్సైట్ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి, విచ్ ఇస్ www.asterix.com. And Asterix app is available on the App Store, guys. Only Google App Store. So do check it out if you wish. Lots of love. See you soon in another fresh new episode very, very soon. Till then, it's bye from Asterix.